సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఉత్కంఠ రేగుతోంది. ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అని ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎస్, వెల్కమ్ టు ఎంపీ వార్ గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక నియోజకవర్గం, రాజధాని అమరావతికి ఆనుకున్నటువంటి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలతో పాటు స్థానికంగా ఉన్న పార్టీల నుంచి ఎవరెవరు ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉండబోతున్నారనేది ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎస్, దీని గురించి మా ప్రతినిధి రామారావు మరిన్ని వివరాలు అందిస్తారు. దానికంటే ముందు ఒక్కసారి ఆయా పార్టీలకు సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఈసారి పోటీ ఎంత ఆసక్తిగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ముందుగా ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి అధికార వైసీపీ, అలాగే ప్రతిపక్ష టీడీపీ, ఇక కాంగ్రెస్ నుంచి కూడా ఈసారి పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార వైసీపీ నుంచి ప్రధానంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ ఈసారి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు మరొక ఆసక్తికరమైన విషయం, సినీ నటుడు ఆలీ ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. ఆయనతో పాటు మరొక నేత కూడా ఉన్నారు, శ్రీకృష్ణ దేవరాయ. ఈయన కూడా ఎంపీ అభ్యర్థిగా ఈసారి బరిలో ఉండే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అలాగే ఆలీ, ఇక శ్రీకృష్ణ దేవరాయ, ఈ ముగ్గురు కూడా గుంటూరు ఎంపీ అభ్యర్థులుగా ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురులో మరి అధిష్టానం ఎవరిని ఎంపిక చేయబోతుందని చూడాలి. ఒకసారి వీళ్ళ వ్యక్తిగత ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంబంధించి చూద్దాం. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో నర్సారావుపేట నుంచి టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. దాని తర్వాత 2014లో తిరిగి ఆయన గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యం ఉంది. ఎక్కువ కాలం పాటు టీడీపీలోనే ఉన్నారు. అయితే 2019లో ఈయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంబంధించిన నేపథ్యం. ఇక మరొక అభ్యర్థిగా ఆలీని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆలీ సినీ నటుడు, అందరికీ సుపరిచితమైన వ్యక్తి, కమేడియన్గా సినిమాలో ఉన్నాడు. ఈయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఈయన వ్యవహరిస్తున్నారు. మైనార్టీ కోటాలో కనుక టికెట్ ఇవ్వడంపై అధిష్టానం ఈయనకు సంబంధించి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మైనార్టీ కోటాలు ఇస్తే కనుక ఆలీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రైట్, ఇక మరొక అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయ సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం. లావు శ్రీకృష్ణ దేవరాయ 2019లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు. అలాగే గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ప్రస్తుతానికి ఆయన నుంచి ఒత్తిడి తెస్తుంది. సో ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ దేవరాయ కూడా మరొకసారి ఎంపీ అభ్యర్థి అయ్యే ఛాన్సెస్ కూడా కనిపెడుతున్నాయి. లావు శ్రీకృష్ణ దేవరాయ సంబంధించిన ప్రస్తుతానికి ఈయన కూడా మరొక ముఖ్యమైన అభ్యర్థిగా వైసీపీ పరిగణలోకి తీసుకునే ఛాన్స్. మొత్తం మీద మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అలాగే సినీ నటుడు ఆలీతో పాటు శ్రీకృష్ణ దేవరాయ, ఈ ముగ్గురు అభ్యర్థిత్వాలు కూడా ప్రస్తుతం వైసీపీ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. రైట్, ఇది ఈ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా. ఇక ప్రతిపక్ష టీడీపీకి సంబంధించి చూద్దాం. ప్రతిపక్ష టీడీపీ నుంచి ముఖ్యంగా భాష్యం రామకృష్ణ, భాష్యం సంస్థల అధినేత, అలాగే ఆయనతో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి, ఇక ఆయనతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు పేర్లకు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరొకసారి చెప్తాను, భాష్యం రామకృష్ణ, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పెంబసాని చంద్రశేఖర్, ఈ ముగ్గురు నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విడివిడిగా. ఒకసారి భాష్యం సంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు సంబంధించిన ప్రొఫైల్ చూసినట్టయితే ఈయన భాష్యం విద్యా సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితుడే. అలాగే గత ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ అయింది ఈయనకు తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఈసారి ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ఆశతో ఆయన ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా సీరియస్గానే ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైటిక మరొక అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఎంపీ టికెట్ అనే ఇవ్వాలనే కోరిక కోరుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బరిలో, ఎంపీ టికెట్ బరిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియర్ నేత, టీడీపీలో చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈయన ప్రజాప్రతినిధి గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు టికెట్ ఇస్తే గెలిచి తీరుతారనే నమ్మకంతో అధిష్టానంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇక మరొక నేత ఎన్ఆర్ఐ, పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, ఈయన టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రశేఖర్ సామాజికంగా, ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి,
పార్టీ పెద్దలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సామాజికంగా ఆర్థికంగా గట్టి వ్యక్తి కాబట్టి టీడీపీ కూడా ఈయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పరిగణలోకి తీసుకొని మిగతా నేతలతో ఎవరైతే ఆలపాటి రవీంద్ర ప్రసాద్ అలాగే భాషం సంస్థల అధినేత రామకృష్ణ ఉన్నారో వాళ్ళతో పాటుగా పెంబసాని చంద్రశేఖర్ ఈసారి అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది అన్నది చూడాల్సిన అంశమే. తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఎస్, ఇది మొత్తం మీద ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. ఒక్కసారి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లను చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్కి సంబంధించి తాడికొండ, అలాగే మంగళగిరి, పొన్నూరు, ఇక తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, ఈ అలాగే దాంతోపాటు గుంటూరు వెస్ట్, మొత్తం 7 నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతానికి తాడికొండ నుంచి, తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆమె టీడీపీ నుంచి. ఇంకా అలాగే మంగళగిరి ఆర్కే, అలాగే పొన్నూరు నుంచి వైసీపీ ఉన్నారు. ఇక తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్టు, గుంటూరు వెస్ట్ ఈ మిగతా 1, 2, 3, 4, 5 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ప్రాబల్యం ఉంది. ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి అయితే ఇక్కడ నుంచి తాడికొండ నుంచి గెలిచినటువంటి శ్రీదేవి ఒకరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు. సో ఈ మంగళగిరి నుంచి ఆర్కే, ఆయన కూడా వైసీపీ నుంచే గెలిపొందారు. కాకపోతే ఆర్కే ప్రస్తుతానికి వైసీపీకి నుంచి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇది కొంత ఆసక్తికరంగా ఉండబోతుంది. సో ఎక్కువగా అంటే మోస్ట్ ప్రాబబ్లీ మెజార్టీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఇక్కడ వైసీపీ ఖాతాలో ఉన్నాయి కాబట్టి వైసీపీ చాలా గట్టి పట్టుతో ఉందని చెప్పొచ్చు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో. సో ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలే వైసీపీ నుంచి ఉన్నాయని పరిశీలకులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రామారావుతో జాయిన్ అయిదాం. ఎస్ రామారావు, ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికర పోటీ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో విస్తరించినటువంటి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆయా ప్రధాన పార్టీలు ఎవరెవరిని అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశం ఉంది, ఎలాంటి పోటీ ఉండే అవకాశం ఉంది రామారావు? రాందాస్, ఏదైతే గుంటూరు పార్లమెంట్ అనేది ఇప్పుడు ప్రెస్టేజియస్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఉంది. గత 2 సార్ల నుంచి చూసుకున్నట్లయితే టీడీపీకి ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి గల్లా జయదేవ్ వరుసగా 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే గుంటూరు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కొంత విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎంపీగా గల్లా జయదేవ్ గెలిచినప్పటికీ ఎమ్మెల్యేలుగా చూసుకున్నట్లయితే కేవలం 1 స్థానంలో మాత్రమే టీడీపీ గెలిచింది, అది గుంటూరు వెస్ట్ నుంచి. మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో 2 సార్లు వరుసగా గెలిచింది టీడీపీ కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ రాజధాని ప్రాంతంలో టీడీపీ ఎంపీ గెలవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిట్టింగ్ గా ఉన్నటువంటి గల్లా జయదేవ్ ఈసారి పోటీగా దూరంగా ఉన్న నేపథ్యంలో మరొక బలమైన అభ్యర్థిని నిలిపి వరుసగా హ్యాట్రిక్ సాధించాలని కూడా టీడీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే ప్రధానంగా భాష్యం విద్యా సంస్థలు, గుంటూరు జిల్లాలో చాలా ఫేమస్ విద్యా సంస్థలు, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రేసులో ఉన్నారు. ప్రధానంగా ఆయన అయితే మాత్రం ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించారు, చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే భాష్యం రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయనైతే మాత్రం గుంటూరు ఎంపీ పరిధిలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఆయన ఫెమిలియర్ పర్సన్ కావడంతో అది పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని కూడా పార్టీ భావిస్తుంది. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆలపాటి రాజా టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్నారు, 40 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆయన తెనాలి సీటు కోసం పట్టుబడుతున్నారు. ఎందుకంటే గతంలో తెనాలి నుంచి 2014లో తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు, 2019లో తెనాలి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ కూడా తెనాలి నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి జనసేన కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ తెనాలి సీటు జనసేన కేటాయించినట్టయితే అప్పుడు ఆలపాటి రాజాకి ఆల్టర్నేటివ్ వేరే చోట పోటీ చేసే అవకాశం కల్పించాలి. సో ఈ నేపథ్యంలోనే గుంటూరు ఎంపీగా ఆలపాటి రాజాని పంపిస్తే ఎలాగుంటుందని కూడా అధిష్టానం భావిస్తుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా చేశారు కాబట్టి ఏదైతే గుంటూరు పార్లమెంట్ పరిధి మొత్తం కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి, విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి, మోస్ట్ సీనియర్ లీడర్ కావడంతో ఆలపాటి రాజా అయితే పార్టీకి ఎలాగుంటుందని మరొక ఆలోచన చేస్తుంది. వీటితో పాటు ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, సో ఈయన కూడా టీడీపీకి ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఆల్ 20 ఇయర్స్ నుంచి టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఇతనికి సీటు కేటాయించాలని గత 2-3 ఎన్నికల్లో కూడా సీటు ఇస్తారు, ఎంపీ సీటు ఇస్తారని చెప్పినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఈక్వేషన్స్ మారుతున్నాయి. సో ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ కోటాలో పెమ్మసాని చంద్రశేఖర్కి అయితే ఆయన కూడా ఒక రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురు ఉన్నారు, అలాగే వైసీపీ నుంచి చూసినట్లయితే ఇక్కడ ప్రజెంట్ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. గతంలో గల్లా జయదేవ్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన ప్రస్తుతం
గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఈసారి టీడీ ఏదైతే వైసీపీ అధిష్టానం అయితే మాత్రం గుంటూరు అభ్యర్థిని మార్చాలని ఒక ప్రపోజల్ అయితే ఉంది. ఎందుకంటే ఆ ఆలోచన ఉండబట్టే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా పోటీ చేయమని ఆయన ముందు ఒక ప్రతిపాదన కూడా పెట్టింది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు దానికి ఒప్పుకోలేదు, తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ సీట్ని ఈసారి కొత్త అభ్యర్థికి అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. అందులో భాగంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుంది, అలాగనే శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తే ఎలా ఉంటుందని కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే శ్రీకృష్ణ దేవరాయల్ని ఇక్కడ పోటీ చేయమని చెప్పినప్పటికీ కూడా ఆయన మిమ్మకత చూపారు. అయితే వీళ్ళిద్దరితో పాటు మరో సినీ నటుడు అలీ, ఎందుకంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో ముస్లిం ఓట్ల కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అలీకి ఇచ్చినట్లయితే మిగతా 7 సెగ్మెంట్లో కూడా ముస్లిం ఓట్లు సాలిడ్గా వైసీపీకి పడతాయని కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే అలీ కూడా గుంటూరు ఈస్ట్ సీట్ ఆశించారు, ఎందుకంటే గుంటూరు ఈస్ట్ మొదటి నుంచి కూడా ముస్లింలకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గుంటూరు ఈస్ట్ సీట్ ఆశించారు. అయితే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా కూతురు నూరి ఫాతిమాకే మళ్ళీ కొత్తగా ఇన్ఛార్జిగా ప్రకటించడంతో సో అలీకి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం అయితే లేదు. అయితే గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే ఎలాగుంటుంది, ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి అలీని దింపినట్లయితే ఆ ఎఫెక్ట్ 7 సెగ్మెంట్లో ముస్లిం ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ సాలిడ్గా పడతాయని కూడా వైసీపీ భావిస్తుంది. సో ఇలాగ టీడీపీలో 3 వైసీపీలో 3 మొత్తం వీళ్ల మధ్యనే పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి అయితే మాత్రం గుంటూరు సీట్ను మాత్రం ఎంపీ సీట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎందుకంటే వరుసగా 2 సార్లు టీడీపీ గెలిచింది. సో ఈసారి ఎలాగైనా సరే వాళ్ళకి బ్రేక్ చేయాలని చెప్పి వైసీపీ ఆలోచిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా గుంటూరు మీద ఉన్నటువంటి పట్టు నిలుపుకోవాలని భావిస్తుంది. అయితే ఇక్కడ ఎలాగ ఏం జరుగుతుంది ఒక విషయం, ఇక్కడ రామారావు మంగళగిరి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్కే ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆయన షర్మిల వెంట కాంగ్రెస్ తో నడిచే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎవరైనా అభ్యర్థిని బరిలో నిలపాలంటే అందులో మొదటి వరుసలో మంగళగిరి ఆర్కే ఉండే అవకాశం ఉందా రేపు పార్లమెంట్ ఎన్నికల సంబంధించి? ఖచ్చితంగా రందాజ్, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఉండవల్లి శ్రీదేవి గెలిచింది, తర్వాత పార్టీ మారింది. ప్రజెంట్ వైసీపీ నుంచి గెలిచిన ఆమె టీడీపీలోకి వచ్చింది. అలాగనే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ నుంచి గెలిచినటువంటి మద్దాల గిరిధర్ ఆయన వైసీపీలోకి వచ్చారు. అలాగనే వైసీపీ నుంచి గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వైసీపీకి రిజైన్ చేశారు, ఆయన షర్మిల వెంట నడుస్తానని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఆయన షర్మిలను కలవడం జరిగింది. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఆయన మొదట్టే చెప్పాడు తన ప్రయాణం షర్మిలతోనే ఉంటుంది. సో షర్మిల కాంగ్రెస్ లో చేరింది కాబట్టి ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళటం అనేది అది ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే బలమైనటువంటి సామాజిక వర్గం అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని దించే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షేక్ మస్తాన్ వల్ల ఉన్నారు. మస్తాన్ వల్ల కూడా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఆ వీళ్ళిద్దరిలో ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, మస్తాన్ వల్ల కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళు పోటీ చేసినట్లయితే మాత్రం సిట్యుయేషన్ కొంత డిఫరెంట్ గా మారే అవకాశం ఉంది. వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు వైసీపీ నుంచి గెలిచాడు, గత ఎన్నికల్లో అయితే లోకేష్ మీదనే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగినట్టయితే ముక్కోణ పోటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది రాజ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది మొత్తం మీద గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఈసారి కొంత ఆసక్తికరమైనటువంటి పోరు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అధికార వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ మధ్య ఈసారి పోటీ ఉండబోతుంది. అయితే సెట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి టీడీపీ మరొకసారి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి ఎలాగైనా ఆ స్థానంపై పట్టు నిలుపుకోవాలంటూ వైసీపీ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇందుకు సంబంధించి ఆయా అభ్యర్థులను అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నారు. మరి చివరికి ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు, గుంటూరు పార్లమెంట్ నుంచి ఎవరెవరు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా బరిలో ఉండబోతున్నారు, ప్రజలు ఎవరిని పార్లమెంటుకు పంపబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి.